ఇంకొక విషయం విన్నాం ఏంటంటే, మీరు లాస్ట్ ఏదైతే మూవీ ఆడియో రిలీజ్ చేశారో ఆ మూవీకి ప్రొడ్యూసర్ కూడా ఒక లేడీ అయ్యాను. ఎందుకు ఒక లేడీ తనంతట తానుగా నేను ప్రొడ్యూస్ చేస్తాను, నన్ను హీరోయిన్గా ఇండస్ట్రీకి నన్ను నేను పరిచయం చేసుకుంటాను అని, అంటే తెలుగు అమ్మాయిలకి మనీ పెట్టుకుంటేనే ఆఫర్లు ఇస్తారా? అదే బాంబే నుంచి ఇంకెక్కడి నుంచి బయట నుంచి తీసుకొచ్చి అమ్మాయిలకి వీళ్ళే కోట్లలో ఎదురు ఇచ్చి మరి వాళ్ళని ఎందుకు? అంటే ఒకటండి, సినిమా ఫీల్డ్ అనేది ఒకప్పుడు కోట్ల రూపాయలు ఉంటుంది సినిమా, ఈరోజు 10 లక్షలు ఉంటుంది సినిమా. టెక్నాలజీ పెరిగిపోయింది, టెక్నాలజీని వాడుకొని అన్ని రంగాల్లో అందరూ వస్తున్నారు. సినిమా రంగంలో ప్రొడ్యూసర్ ఇండస్ట్రీలో ఆమె భవానీ అగర్వాల్ అని ఒక ఆవిడ ఉంటుంది, ఆమె 2-3 ఫిల్మ్ చేసింది, షీ స్క్రిప్ట్ పర్సన్. అలానే ఈ అమ్మాయి మాకు పనిచేసిన అమ్మాయి కూడా ఏంటంటే, తను ఒక యాక్టర్ కాదు, ఒక యాక్టర్, ఒక ఎడిటర్, ఒక పోస్టర్ డిజైనర్, ఒక కెమెరా డిపార్ట్మెంట్, స్టిల్ ఫోటోగ్రాఫర్, ప్రొడ్యూసర్, ఆఫీస్లో ఉన్న ఆల్ వర్క్స్ తను బర్డెని నెత్తికేసుకుని 2 భుజాలు వేసుకుని నాకంటే ఎక్కువ ఆ అమ్మాయి కష్టపడి బయట తీసుకొచ్చింది. ఈరోజు భూపంగా కంప్లీట్ అయిపోయిందంటే ఆ అమ్మాయి కంప్లీట్ అయిపోయింది. 100% అండి, నేను వర్క్ లేకుండా కూడా ఆ అమ్మాయి డే అండ్ నైట్ కూర్చొని ఎడిట్ చేసేది, కలర్ కరెక్షన్ చేసేది, టైటిల్స్ చేసేది, పోస్టర్ డిజైన్ చేసేది, ఒక 10 టైప్స్లో వర్క్ చేసి నాకు ఇచ్చి ఏం నచ్చింది చెప్పండి, ఇది నచ్చిందా? ఒక 10 పిక్స్ నాట్ ఓన్లీ ప్రొడ్యూసర్, 24 గ్రాప్స్ మొత్తం వచ్చేసింది. ఆఫీస్లో ఉంటే ఎవరు లేకుంటే కుకింగ్ వర్క్ చేసి పెట్టేసింది. అంతే, షీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. నేను ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా నా బట్టలు ఐరన్ కూడా వేసి నాకు ఆఫీస్ ఇంటర్వ్యూకి వెళ్తానంటే నాకు రెడీ చేసి ఇచ్చింది. ఎందుకంటే అమ్మాయిలను నేను సపోర్ట్ చేయాలని, నాకు సపోర్ట్ చేసినప్పుడు నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను. ఎందుకు నా కెరియర్ నిలబెట్టేసింది. అందరూ అనుకోండి ఎఫ్ఐఆర్ ఉందో తప్ప ఎవడని ఏమంటుంది, నాకు వస్తున్నాను ఒక మగ ఒక ఆడ తెలిసి ఉంటే నాట్ ఓన్లీ సెక్స్, నాట్ ఓన్లీ ఎఫ్ఐఆర్స్. అవునులేండి, ఇప్పుడున్న జనరేషన్లో ఎలా ఉందంటే అన్న చెల్లెలిద్దరు కలిసి వెళ్తున్నా కానీ వాళ్ళ మధ్య ఎఫ్ఐఆర్ పెట్టే అంత చెత్త దిక్కుమాలమైన కల్చర్లో మనం ఉన్నాం. అలాంటి ఈ కల్చర్కి ఇంకా మీడియా ఇంకా ఆజ్యం పోసినట్టు వీళ్ళు మాట్లాడే మాటల్ని వీటన్నిటిని ఎక్కడా కూడా కొంచెం కూడా కట్ చేయకుండా యాజ్ ఇట్ ఈస్గా అలాగే చేస్తూ ఉంటే ఇంట్లో ఉన్న పేరెంట్స్ కానీ పిల్లలు కానీ మీ ఎంత ప్రభావం పడుతుంది మీరు చేసిన పని?